Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం బాపట్ల నియోజకవర్గం గురించి చూద్దాము. బాపట్ల వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన బాపట్ల జిల్లాకి హెడ్ క్వార్టర్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేది. సో ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 45,000 మంది ఉన్నారు, గౌడ సామాజిక వర్గం 8,000, రెడ్లు 35,000, కమ్మలు 9,000, ముస్లింలు 15,000, కాపు సామాజిక వర్గం 15,000, ఆర్యవైశ్యులు 18,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎస్సీలు రెడ్లు ముస్లింలు దాదాపు 90,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉండటం వైఎస్ఆర్సీపీకి సంస్థాగతంగా ఎక్కువగా బలంగా ఉందని చెప్పొచ్చు. గౌడ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపులు, ఆర్యవైశ్యులు టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నారు. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం పక్క నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆయన క్యాడర్ అంతా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కాకుండా టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉందని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ రెడ్డి సామాజిక వర్గాందే ఎక్కువగా పెత్తనం అని చెప్పొచ్చు. ఇంకా గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో గాది వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 15,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో తిరిగి గాది వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 13,300 మెజారిటీతో, అంటే జస్ట్ స్వల్ప మెజారిటీ 1% మార్జిన్తోనే గెలుపొందడం జరిగింది. 2014లో కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ తరఫున 5,800 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో తిరిగి కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ వేవ్, అప్పుడున్న గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ అన్నీ కలిపి దాదాపు 15,200 భారీ మెజారిటీతో, అంటే 10% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఆయననే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ పొత్తు ప్రభావం, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 80,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. టీడీపీకి 65,000 దాకా పోలయ్యాయి. ముఖ్యంగా జనసేన విషయం చూసుకుంటే ఈ నియోజకవర్గంలో పెద్దగా ఓట్లు లేవని చెప్పొచ్చు. పీఆర్పీ ఫామ్ అయినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో వీళ్ళకి తక్కువగానే ఓట్లు రావడం జరిగింది. బీజేపీకి 577, అంటే ముగ్గురికి కలిపినా కూడా 70,000 లోపల ఓట్లే ఈ నియోజకవర్గంలో టీడీపీ కూటమికి ఉన్నాయని చెప్పొచ్చు. తేడా చూసుకుంటే దాదాపు 10,600 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఓట్లు చూసుకుంటే పోలయ్యాయని చెప్పొచ్చు. దానికి ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీకి ఒక వేవ్ ఎక్కువగా ఉండటము, ప్లస్ సంస్థాగతంగా కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటము, కోన రఘుపతి గారు కూడా మంచి క్యాండిడేట్ కావడం వల్ల ఈ అన్ని ఫ్యాక్టర్స్తో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికలలో మంచి మెజారిటీతో గెలుపొందిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈయన గాది వెంకటరెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. దాని తర్వాత 2019-20 ఆ ప్రాంతంలో వీళ్ళ ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈయన కుటుంబానికి చెందిన గాది మధుసూదన్ రెడ్డి గారు కూడా టికెట్ ఆశించడం జరిగింది. కానీ ఆయనకి టికెట్ నిరాకరించి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా మూడోసారి కూడా కోన రఘుపతి గారికే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉన్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ తరఫున 2014-19లో మంచి మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ లాగా కూడా పనిచేసిండు. ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో కూడా క్యాండిడేట్ ఈయననే అవ్వడం జరిగింది. ఇంకా 2024 క్యాండిడేట్స్ చూస్తే కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ తరఫున, వేగిసేని నరేంద్ర వర్మ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. కోన రఘుపతి గారికి బ్రాహ్మణ సామాజిక వర్గం, వేగిసేని నరేంద్ర వర్మ గారు క్షత్రియ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే వీళ్ళకి ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కోన రఘుపతి గారికి ముఖ్యంగా పాజిటివ్స్ అయ్యే అంశాలు ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ నియోజకవర్గం నుంచి ముందు వాళ్ళ ఫ్యామిలీలోనే 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల ఈ నియోజకవర్గంలో సంస్థాగతంగా లోపలికి చొచ్చుకుపోయారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాపట్ల నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్గా బాపట్ల జిల్లాని చేయడం కూడా ఈ దీనివల్ల ఈ నియోజకవర్గంలో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వల్ల కూడా ఇది వీళ్ళకి ఫెచ్చింగ్ అవుతా ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి సంస్థాగతంగా కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటం కూడా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతా ఉంది. ఇంకొకటి ఈ నియోజకవర్గంలో లో ఇన్కమ్ పీపుల్ ఎక్కువగా ఉండటం వల్ల సంక్షేమ పథకాలు అధికంగా వైఎస్ఆర్సీపీకే
ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అది బలం చేకూరుస్తూ ఉంది. నెగిటివ్స్ పరంగా చూసుకుంటే ఈయన కోన రఘుపతి గారికి, రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది లోకల్ లీడర్స్కి సరిగా పొసగట్లేదని చెప్పొచ్చు. వాళ్ళందరూ క్యాండిడేట్ మార్చాలని చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఈయన మీదనే నమ్మకం పెట్టి ఈయనకే క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. ఆ గాది కుటుంబం ఎంతవరకు ఈ నియోజకవర్గంలో వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అనే దానిపైన కూడా వైఎస్ఆర్సీపీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వేగిసేని నరేంద్ర వర్మ గారి పాజిటివ్స్ చూస్తే, ఈయన గత 6-7 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో వేగిసేని ఫౌండేషన్స్ అని పెట్టుకొని ఈయన నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడని చెప్పొచ్చు. 2019లో కూడా ఈయన టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కక 2024లో క్యాండిడేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చూసుకుంటే గత 4 ఎన్నికలలో 4 డిఫరెంట్ క్యాండిడేట్స్ పోటీ చేయడం వల్ల టీడీపీ సంస్థాగతంగా వీక్గా ఉన్నప్పటికీ నరేంద్ర వర్మ గారు వచ్చి దాదాపు గత 6-7 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీకి ఫేస్ ఆఫ్ ద పార్టీ అవి తిరుగుతూ ఉన్నాడని చెప్పొచ్చు. ఈయనకి ముఖ్యంగా నెగిటివ్స్ ఏంటంటే సంస్థాగతంగా ఈ నియోజకవర్గంలో వీక్గా ఉండడము, జనసేనకి కూడా ఈ నియోజకవర్గంలో పెద్దగా ఓట్లు లేకపోవడము ఇది ఈయన వీక్నెస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే నా అంచనా ప్రకారం టీడీపీ టైట్ ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీకి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా సంస్థాగతంగా ఎక్కువ ఓట్లు ప్లస్ కోన రఘుపతి గారికి మంచి ఫేము ఉండటము, ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 5 సార్లు ప్రాతినిధ్యం వహించడము, 3వ సారి హ్యాట్రిక్ కోసం పోరాడుతూ ఉండడము ఇది ఈయనకు పాజిటివ్స్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గాది వెంకటరెడ్డి గారి ఫ్యామిలీ కూడా 100% ఈయనకే సపోర్ట్ చేస్తే ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, లేకుంటే టైట్లో కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఎడ్జ్ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇది నా ప్రెడిక్షన్. ఒకవేళ నా ప్రెడిక్షన్ కానీ మీరు ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.